तेलंगाना सिद्धांतकर्ता वारी यवन नुंचे विद्यार्थी दश नुंचे तेलंगाना कोसम आराट पड़ महनीयुडु प्रोफेसर जयशंकर गारी वर्धंत संदर्भंगा जगित्याल नियोजकवर्ग प्रजलंदर पक्षाना ईनाडु मा प्रियतम नायकुरालु तेलंगाणा जागृत अध्यक्षुरालु कविता गारु एर्पाटु चेसिन విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న కేఆర్ఎస్ పార్టీ ప్రొఫెసర్ జయశంకర్ గారు వారి విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి ఎలుగెత్తి చాటుతూ వారి మొత్తం జీవితాన్ని కూడా ఒక బ్రహ్మచారిగా ఉండి తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని ఎప్పటికప్పుడు వివరిస్తూ ప్రజలను చైతన్యవంతపరిచారు. దాదాపు 1960 నుంచి కూడా వారు తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి ఆరాటపడుతున్న సమయంలో వారికి 2000 సమయంలో 1999 2000 సమయంలో మన ఈనాటి ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడు కల్లపుట్ల చంద్రశేఖర్ రావు గారి యొక్క ప్రియ శిష్యుడు వారికి తోడైరు. ఆనాడు వారిని తోడుగా ఉంచుకొని మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారిని సారు మా సారు అని పిలుచుకుంటూ వారి మార్గదర్శకంలో ఉద్యమాన్ని నడిపి ఈనాడు తెలంగాణను సాధించుకోవడం జరిగింది. ఆ ఉద్యమ కాలంలో 13 సంవత్సరాలు కూడా వారు 12 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు వెంట ఉండిరి. దురదృష్టం బాధాకరం ఏంటంటే తెలంగాణ వచ్చేకంటే కొద్ది ముందే వారు అమరులయ్యారు. మరి వారి శ్రమ వారి ఆలోచన విధానం ఈనాడు తెలంగాణ తెచ్చిపెట్టింది. ఈ తెలంగాణను సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ మార్చడానికి ఒకవైపు అభివృద్ధి ఇంకోవైపు సంక్షేమం ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఇవాళ ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే కార్యక్రమం, ప్రతి తండాకు నీళ్ళిచ్చే కార్యక్రమం, మన నిధులు మనం ఉంచుకొని ఈనాడు అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా నియామకాల్లో పెద్ద మొత్తం వేరే
आंध्र सैड वाला विद्युत शाखा इरव मूड वेल मंद की वाल रेग्युरेशन जरिए अदे विधा आरोग्य शाखा पदमू वेल उद्योग जूनियर पंचायत सेक्रेटरी तुम उद्योग विविध बीसी एससी एसटी गुरुकुल पाठशाल पद वेल उद्योग मोतम चूस्ते 89,000 उद्योग इप्के मनम जी अंत का अभिवृद्धि जरगण वाल ईटी इंडस्ट्री होटल इंडस्ट्री इवीड हैदराबाद चुटप प्राता ఎంతోమంది నిరుద్యోగ యువత టెక్నికల్ గాని నాన్ టెక్నికల్ పీపుల్ కు లక్షలాది మంది ఉద్యోగాలు వచ్చే మరి ఇవన్నిటికి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు సారథ్యం వహించిరో వారి వెనుకల ఉండి వారికి మార్గదర్శకం చేసిన తెలంగాణ సిద్ధాంతకర్త మన ప్రొఫెసర్ జయశంకర్ గారు అని చెప్పి చెప్పక తప్పదు ఆ విషయాన్ని పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజెప్పడమే కాకుండా ఇయాల తెలంగాణ భవన్ లోపలికి వెళ్ళగానే జయశంకర్ గారి కాస్త విగ్రహం అక్కడ మనకు ఎదురైతది వారికి అంతటి గౌరవాన్ని మన ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉంటారు ఆ సార్ లేరన్న బాధ ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రి గారు వ్యక్తం చేస్తా ఉంటారు అదే విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక తీరని లోటు అంతటి మహనీయుడు ఇవాల స్వర్గస్థులై వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఈ ప్రభావంతో ప్రార్థిస్తూ వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాను Thank you.